హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మునిషర్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు రెసిపీ ఏంటంటే టమోటో రైస్ అండి కుక్కర్లో చాలా ఈజీగా చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు అండి మనకు సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏమంట చేయాలో తెలియనప్పుడు ఆడేటప్పుడు టమాటో రైస్ కదా మనం చూస్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేసేయచ్చు క్షణాలు అండి పిల్లలకి లంచ్ బాక్స్ అలా చేయాలన్నప్పుడు కూడా పొద్దున్నే మనం తొందరగా చేయాలనుకుంటే అటప్పుడు కూడా టమాటా రైస్ని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది ఎలా చేయాలని వీడియోలో చూసేద్దాం మన కూరగాయలు ఏమీ లేనప్పుడు అటప్పుడు కూడా మనం టమాటా రైస్ని చూస్ చేసుకుంటే చాలా తొందరగా అయితే చేసి అండి ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఒక నాలుగు అయితే కాయలు తీసుకోవాలి ఒక మూడు పచ్చిమిరకాయలు రెండు ఎండిమిరకాయలు కొంచెం అల్లము రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు తీసుకోవాలి కొన్ని మసాలా దునుసులు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ మాల్ రైస్ అయితే నేను తీసుకుంటున్నాను రైస్ని బాగా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్లు అయితే రెడీ చేసేసుకుందాం కుక్కర్ తీసుకున్నాను ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు మసాలా దినుసులు కూడా యాడ్ చేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తరిగినటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసి బాగా అయితే కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక రెండు ఎడిమిరకాయలు తరిగినటువంటి పచ్చిమిరకాయలను కూడా యాడ్ చేసి బాగా అయితే కొంచెం అల్లం కూడా యాడ్ చేసి బాగా కలర్ వచ్చేవరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కానీ యాడ్ చేసినా అనుకో మనం బాగా అయితే ఫ్రై అయిపోతాయి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయినాక మనం కొంచెం కరివేపాకు తరిగినటువంటి కాయలు ఇవి కూడా యాడ్ చేసి బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి టమోటాలంతా అప్పుడే మనకు రైస్ చాలా బాగుంటుంది మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి బాగా టమోటాలంతా బాగా ఫ్రై అయిపోయినా గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి చేసుకోవాలి ఈ విధంగా బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపుని యాడ్ చేయాలి కొంచెం వన్ టేబుల్ స్పూను మిరపను కూడా యాడ్ చేయాలి పసుపుని యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా బాగా కలర్ కూడా వస్తుంది ఇప్పుడు చూడండి చాలా గుజ్జు గుజ్జుగా వచ్చేసింది ఇప్పుడు రైస్ని యాడ్ చేసేద్దాం ఇప్పుడు రైస్ని యాడ్ చేసేస్తున్నాను బాగాంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే మామూలు వాటర్ అయితే సరిపోతాయి నేను నానబెట్టుకోలేదు కాబట్టి రెండు గ్లాసులు వాటరు యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి బాగా అయితే రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోకుండా ఇప్పుడే అంతా కలిపేసుకొని సాల్ట్ కూడా టేస్ట్ తగ్గినటువంటి సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే ఉడికించేసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు బాగా అన్నం అయితే బాగా ఉజ్జుగుజ్జుగా అయిపోతుంది ఒక గ్లాస్ రెండు గ్లాసులు అయితే సరిపోతుంది చూడండి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అన్నం కూడా ఎక్కువ ఉడకలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పొడి పొడిగా బాగా వచ్చిందండి ఆడితే చాలా బాగొస్తుంది చాలా బాగుందండి చాలా ఈజీ అండి మనం క్షణాల్లో చేసేయొచ్చండి టమాటా రైస్ని మనకు సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు టమాటా రైస్ని చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయితే చేసేయచ్చు మీరైతే ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ని మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకి కూడా పక్కనే వల్ల బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే ఏది పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతాయి ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనకు మర్చిపోకపోకండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్తో ఇంకా నా ఛానల్ ముందుకు తీసుకెళ్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్